ఒక కాబట్టి నాకు తీసుకున్న విషయాలు ఒకటి, ఇక్కడ నేను భూమి మీద మరి పుట్టిన వాడు అభిమానం పోరాటంలో ప్రపంచ ప్రజలకు మరి ఈ ప్రజా గుర్తొచ్చింది. నేను అరవై చక్కెర చక్రంలో నటించిన గుర్తున్నాను, అలాగే పూర్తిగా రామచంద్రరావు గారు గుర్తున్నాను, అలాగే మరొకటి జగన్మోహన్ గారు అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ శాఖ మంత్రులైన సోదరులు కల్వకుంట్ల డాక్టర్ రామారావు దాసరెడ్డి గారి తెలివి, ఒక ఎంపీ రామారావు గారి తెలివి, ఒక నాన్న చంద్రబాబు నాయుడు గారి తెలివి, ఒక కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి తెలివి. ఇంకెవరు తెలుగు తెలుగు ఏదైనా మార్పు వస్తే మా నాన్నగారు అలా అంటే మీ తెలుగు మారదు అన్నది నా నమ్మకం. మీకు అక్షరాలు అంటే నా అక్క ఒప్పుకుంటుంది, అలాగే తెలుగు అన్న మూడు అక్షరాలు అంటే నా పరువు పొరగొట్టుతుంది. విశ్వకుంటుడు సంతతిగా పెరుగుతున్న మన జాతి పేరు మహాభారతం ఉందంటే ఏదైనా సంవత్సరాలు సంవత్సరాలు కాదు ఐదు సంవత్సరాల క్రితమే తెలుగు జాతి పురాణపడిందని మనకు అర్థం అవుతుంది. ఒక చాలా మాట్లాడే భాష బట్టి ఆ సంస్కృతి ఆ సంస్కృతిని బట్టి నాగరికత ఆధారపడుతుంది మన భాష తెలుగు భాష. తల్లి గుడిలో మనం నేర్చుకున్న భాష తెలుగు భాష. కొంచెం బాబుజీ గారు ఒక గొప్ప విషయం చెప్పారు, మాతృభాష తల్లి పాలన లాంటిదండి, అంటే పరాయ భాష గొప్ప పాలన లాంటిదండి. పోగు తెలిగిపోయింది అమ్మని అమ్మాయి పుట్టుకోలేదు తెలుగు కూడా మా పిల్లలు, అలాగే తల్లిదండ్రులు డైరెక్ట్ చూపిస్తున్నారు. ఇంకా బాబు సమాజం కూడా మమ్మీ డైరెక్ట్ అచ్చమైన తెలుగు శబ్దాలు అనేది ఉండే ఒక ప్రమాదం ఉంది. తెలుగు భాష ఎంత గమనీయమైనది, తెలుగు భాష ఎంత గమనీయమైనది. రోజు ఉంటున్నాయి తెలుగు భాషలో విశ్వమైన ఉంటున్నాయి తెలుగు భాషలో నెల్లూరు నిర్ధారణ తెలుగు భాషలో మీరు తెలుగు భాష అంటే భాష మనం ఆశాభంతరం నిలబడాలి. అటువంటి జాతిలో మనం పుట్టినందుకు మనం నిజంగా ఎంతో ఆనందించాలి. మరి తెలుగు భాషకు అక్షరాలేంటి 36, మరి ఆంగ్ల భాషకు 55. అంటే తెలుగు భాష అంటే ఆంగ్ల భాష అనుకుంటున్నాను, అంటే సంస్కృతం పదవుని అచ్చ తెలుగు భాషకి అక్షరాలు 36 అంటే సంస్కృతం కలిసిన తెలుగు భాషకి అక్షరాలు 55. అంటే మన తొలి గ్రంథం రచించిన మహాభారతం రచించిన అన్నయ్య గారు 19 లక్షల సంస్కృతం గురించి అనుమతి ఇచ్చారు. అప్పటి నుంచి అక్షరాలు కూడా మన అక్షరాల పరమించింది. అంటే మన భారతదేశంలో చూస్తే ఈ భాష మాట్లాడే సంఖ్యలో చూస్తే తెలుగు భాష మాట్లాడే వాళ్ళు 2 స్థానాలు ఉన్నాము. అంటే వాళ్ళ రాష్ట్రాలు చూస్తే సుమారుగా ఒక 10 కోట్ల ఉన్నాం, అలాగే పక్కన తమిళనాడు రాష్ట్రం చూస్తే సుమారు 2 లక్షలు చూస్తే సుమారుగా 1 కోటి 70 లక్షలు ఉన్నాం, అక్కడ 4 లక్షలు కొన్ని కలిగి ఉన్నాం ఛత్తీస్గఢ్, అలాగే ఒరిస్సాలో చూస్తే 4 లక్షలు ఉన్నాం. ఇంకా విదేశాల్లో అందరికీ కలిపి చూస్తే మన సుమారుగా 1 కోట్ల మంది తెలుగు భాష మాట్లాడే వాళ్ళు ఉన్నాం. మరి ఈనాడు తమిళనాడులో తమిళ మాట్లాడుతున్నారు, అలాగే ఇక్కడ మన హైదరాబాద్లో మాత్రం హైదరాబాద్ కూడా తెలంగాణ ఇద్దరు కలుసుకుంటే ఏ విధంగా మాట్లాడుతున్నారు.
మీరు ముందు చెయ్యి చెప్పండి. మూడు నిమిషాలు కలగడం రాకుండా తెలుగు భాష మాట్లాడాలి. కేవలం నడిపడులు కూడా తెలుగు భాష మాట్లాడలేకపోతున్నారు. చాలా దుర్భాగ్యం. ఇంకొన్ని సందర్భంలో నేను చెప్పేది ఒకటే, మన జాతను గౌరవించాలంటే ముందు మన భాషను గౌరవించాలి, ఆలోచించాలి. అప్పుడే నేను చెప్పిన పేర్లు అదే గౌరవం దీర్ఘాన్ని మనం ఆలోచించినట్టు. అలాగే బ్రిటిష్ వారికి బ్రిటిష్ ఇచ్చిన ప్రకాశం పుత్రం గారిని గౌరవించినట్టు, అలాగే ఒక మన్యసింహం అల్లు సీతారామరాజు గారికి మన గౌరవాలు ఇచ్చినట్టు, అలాగే జరిగిన జాతి దేశాన్ని ప్రపంచ ధర్మాలను అభివృద్ధి చేసిన అలా నందమూరి తారకరామారావు గారికి మనం ఘనంగా ఇవ్వాలని చెప్పి జయ తెలుగు జాతి ఈ వేదిక మీదుగా చివరిగా మన ఆడియో రికార్డ్ అవుతుందా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఈ యొక్క మహాసభని ఏర్పాటు చేసి జరుపువారందరినీ ఒక చోట చేర్చిన ఆయన సహృదయకు, ఆయన భాషాభిమానానికి, తెలుగు జాతి పట్ల ఆయన ఉన్న అభిమానానికి మరొకసారి యావత్ ఆంధ్ర తెలంగాణ ప్రజానికి తరఫున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను